ఎటువంటి ఇబ్బందులైనా పెట్టొచ్చు. నేను దాన్ని అన్నింటినీ ఎదుర్కొనేదానికి కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళీ అరెస్టులు కూడా చేయొచ్చు. భయపడే ప్రసక్తే లేదు అని నేను పదే పదే నేను చెప్తా ఉన్నా. ఇక ఇవన్నీ కూడా ఈ ఆస్తుల తగాదాలన్నీ కూడా ఇప్పుడు ఎన్సీఎల్టీ కోర్టులో ఉన్నాయి కదా. మీరే చెప్పారు కదా తల్లిని కోర్టుకి ఇచ్చారనని. ఇప్పుడు కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని మనం పాటిస్తాం, తప్పకుండా ఆ జడ్జిమెంట్ని మనం అనుసరిస్తాం. మీరు కూడా ఆ జడ్జిమెంట్ని అనుసరించండి అని నేను మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక ఆఖరిగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, రిటైర్డ్ జడ్జెస్ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ గురించి మీకు చెప్పాను. చంద్రబాబుతో కలిసి మీరు ఎలా కుట్ర చేస్తున్నారన్నటువంటి విషయం మీ అందరికీ కూడా, ఇది ఒక్క బెయిల్ క్యాన్సిలేషన్ కోసమే ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అన్నటువంటి విషయం మీకు తెలియజెప్పాను. ఇక ఆస్తుల పంపకంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లుగా మీరు లెటర్లో రాశారు. ఏమని? శర్మిలమ్మ గారి ఇద్దరు పిల్లలకి, జగన్ గారి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకి, మొత్తం నలుగురికి సమానంగా ఆస్తులు ఇవ్వాలి పంచాలి అని వైఎస్ఆర్ గారు చెప్పినట్లుగా మీరు నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి 2009 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2014 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2019 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2024 జగన్ అఫిడవిట్ కానీ ఒక్కసారి పోల్చి చూసుకున్నట్లయితే ఆస్తుల పంపకాలు ఏ రకంగా జరిగాయి, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్ని మనం తప్పుగా ఇవ్వలేం కదా, ఎలా జరిగాయి అన్నటువంటి విషయాన్ని మీరే ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవచ్చు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పూర్తిగా జగన్ గారు ఆయన వ్యాపార సంస్థలన్నింటినీ కూడా ఆయన విజన్తో, జగతి పేరును మీరు ప్రశ్నించారు, భారతీయ సిమెంట్స్ పేరును మీరు ప్రశ్నించారు. ఇప్పుడు నేను ఒక కంపెనీ కానీ స్టార్ట్ చేస్తే నా పేరో నా కుటుంబ సభ్యుల పేరో పెట్టుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. మీరు కూడా అభ్యంతరం పడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా భారతీయ సిమెంట్స్ కానీ జగతి కానీ, అంటే జగన్ భారతి ఇద్దరు కలిపి జగతి అన్నటువంటి కాయిన్ వర్డ్ని నేనే అప్పుడు కాయిన్ చేసింది. ఎందుకనంటే అది వారి సంస్థలు కాబట్టి. భారతీయ సిమెంట్స్ కూడా నేనే అప్పుడు ఖాయం చేయడం జరిగింది. ఆయన ఆ సంస్థలన్నింటినీ కూడా జగన్ గారు ఆయన యొక్క వ్యాపార దక్షత, ఒక బిజినెస్ విజన్తో ఆయన ఈ యొక్క సంస్థలను ప్రారంభించి అభివృద్ధి చేయడం జరిగింది. వాటిల్లో లాసులు వస్తే, నష్టాలు వస్తే ఆయనే భరించారు. ఆయన కేసులు వస్తే ఆయనే ఆ కేసుల్ని నెత్తిమీందేసుకొని ఆయన ఈరోజు కేసుల్ని భరిస్తూ ఉన్నారు, ఇక మేనేజ్ చేసుకుంటా ఉన్నారు. అది జగన్ గారే అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఇక నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను షర్మిలమ్మ గారు, మీరు చెప్పండి, మీరు ఒక జగన్ గారి స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మీకు వాటా అడుగుతున్నారే కానీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా నేను 10-15 ఆస్తులని నేను లిస్ట్అవుట్ చేసి చెప్పాను. అవి కూడా ఇవి మీకు 40% దీనిలో వాటా ఉంటే దాంట్లో కూడా 40% జగన్ గారికి ఉండాలి కదా. మీకు ఒక న్యాయం, జగన్ గారికి ఒక న్యాయమా? ఆ ఆస్తులు మీకు వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఆస్తులని గురించి మీరు చెప్పరా? దాంట్లో జగన్ గారికి వాటా ఉండదా? ఆయన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మాత్రమే మీకు భాగం ఉంటుందా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి అని నేను చెప్తా ఉన్నా. మీకు వివాహమై 25 సంవత్సరాలైంది, వైఎస్ఆర్ గారు చనిపోయి 15 సంవత్సరాలైంది, పెళ్ళయి 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా కూడా, పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత చెల్లిని పిలిచి ఒక 200 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలం